మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మనం ఇప్పటిదాకా ఎన్నో వీడియోలలో ఎంతో మంది చెప్తుండగా పర్సులో ఇది పెట్టుకోండి అది పెట్టుకోండి లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది అని చెప్పడం మనకు తెలిసిందే. అలాగే చాలా మంది పాటిస్తారు కూడా. అయితే ఈరోజు ఈ వీడియోలో మనం పర్సులో ఏమేం పెట్టుకోవచ్చో ఒకసారి తెలుసుకుందాం. పర్సులో ఒక చిన్న లక్ష్మీదేవి చిత్రాన్ని పెట్టుకోవచ్చట. దీనివల్ల పర్సులో ఎప్పుడూ కూడా ధన ఇబ్బంది ఉండదట. ఈ చిత్రం కనుక నలిగినా లేదా చిరిగినా దాన్ని వెంటనే మార్చేయాలి. ఖండితమైన చిత్రాన్ని ప్రవహించే నీటిలో వదిలేయాలని చెప్తున్నారు. వీటితో పాటు పర్సులో ఉన్న కాగితాన్ని పెట్టుకోవాలట. క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం దానిపై కొంచెం సుగంధ ద్రవ్యం చల్లాలట. ఈ కాగితాన్ని పర్సులో ఎక్కడైనా భద్రపరచవచ్చునట. ఈ కాగితం ధనాన్ని ఆకర్షిస్తుందని, ఈ సువాసన వల్ల లక్ష్మీదేవి కూడా ప్రసన్నమవుతుందని తెలియజేస్తున్నారు. దీనికోసం ఎటువంటి గీతలు మచ్చలు లేని తెలుపు రంగు లేదా ఎరుపు రంగు కాగితాన్ని ఉపయోగిస్తే శుభకరంగా ఉంటుందని చెప్తున్నారు. శుభం లాభమని రాయబడి లక్ష్మీదేవి గణేశునితో కలిసి ఉన్న ఒక చిన్న పటం లేదా చిత్రం దొరికితే దాన్ని తప్పకుండా మీ పర్సులో పెట్టుకోండి. ఎప్పుడూ కూడా మీ పర్సు ఖాళీ అవ్వదు. మీ జ్యోతిష్యం ప్రకారం మీ గురుగ్రహం యొక్క చిత్రాన్ని మీ పర్సులో పెట్టుకోవడం వలన మీ జాతకంలో ఏమైనా గ్రహదోషాలు ఉంటే అవన్నీ కూడా ఈ గురుగ్రహం యొక్క చిత్రాన్ని పెట్టుకోవడం వలన తొలగిపోతాయి. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని పరిష్కారాలు చేసినా దానికి తగిన ప్రతిఫలం పొందలేకపోవడానికి కారణం మీ గ్రహదోషాలు. మీ గ్రహదోషాలు సరిగ్గా ఉండాలంటే మీరు వాటిని పూజించాల్సి ఉంటుంది. అలాగే స్త్రీలు వారి వారి గ్రహాల వలన ఎక్కువ ప్రభావితం అవ్వబడతారు. కావున స్త్రీలు తమ పర్సులో లేదంటే హ్యాండ్ బ్యాగుల్లో తప్పకుండా తమ గురుగ్రహం యొక్క చిత్రాన్ని పెట్టుకోవాలి. వీటిని కనుక పాటించగలిగితే తప్పకుండా మీరు చాలా తక్కువ సమయంలో ధనవంతులు కాగలరు. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.